హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికీ ప్రపంచాన్ని విధ్వంసం చేయడం పూర్తి కాలేదు భారతదేశంలో కరోనా వైరస్ యొక్క మూడవ వేవ్ కూడా కొనసాగుతోంది ప్రతిరోజు లక్షల్లో కేసులొస్తున్నాయి కరోనాలో మనుషులు ఎంతగా ప్రభావితమయ్యారో జంతువులు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి లాక్డౌన్ కారణంగా మనుషుల ఇంట్లో ఉండిపోయిన తరువాత చాలా జంతువులు ఆకలితో దాహంతో అలమటించిపోయాయి కానీ థాయిలాండ్లోని ఓ నగరంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది ఇక్కడ కోతుల జనాభా లాక్డౌన్ టైంలో భారీగా పెరిగింది అడవులు వదిలి జనం ఉన్న చోటుకు వచ్చేస్తున్నాయి అక్కడ పరిస్థితి చూస్తే ఇప్పుడు వాటి భారాన్ని మానవులు తప్పక భరించవలసి ఉంటుంది అని అనిపిస్తోంది థాయిలాండ్లోని లోపుబురి నగరం మకాక్ జాతికి చెందిన కోతుల కోట చాలా కాలంగా చాలా కోతులు ఇక్కడ నివసిస్తున్నాయి కానీ కరోనా సమయంలో ఇక్కడ కోతుల జనాభా అకస్మాత్తుగా పెరిగింది థాయిలాండ్ ద్రవ్యోల్బణం ఎక్కువ శాతం టూరిజంపైనే ఆధారపడి ఉంది ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు సందర్శనకు ఇక్కడికొచ్చేవారు వారు కోతులకు ఆహారం పానీయాలు ఇచ్చేవారు అలా పర్యాటకులు ఆ కోతుల కడుపుని నింపేవారు కానీ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు రావడం మానేశారు అప్పట్నుంచి కోతులు అక్కడుండే సామాన్య పౌరుల జీవితాలు అతలాకుతలం చేశాయి నవంబర్ నుంచి మళ్లీ పర్యాటకులు రావడం మొదలుపెట్టారు కోతుల బెడద బాగా పెరిగిపోవడం చూశారు ఇప్పుడు కోతులు ప్రజల ఇళ్లపై కూడా దాడి చేసి ఆహార పదార్థాలను దొంగిలిస్తున్నాయి అంతేకాదు రోడ్డుపై నడవడం కూడా ప్రజలకు ఇబ్బందిగా మారింది కోతుల భయంతో ప్రజలు ఇప్పుడు ఇళ్లను వదిలి పరుగులు తీయాల్సి వస్తోంది కోతులు ఇప్పుడు ప్రజల కార్లలోకి చొరబడుతున్నాయి దుకాణాల నుండి వస్తువులను దొంగిలించాయి ఆహారం మరియు వారి భూభాగం కోసం తమలో తాము పోరాడుతున్నాయి మరియు తరచుగా ప్రజల ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తున్నాయి చాలా కాలంగా ఇక్కడి కోతులు మనుషులతో కలిసి జీవిస్తుంటాయి కాబట్టి ఇప్పుడు వాటిల్లోంచి మనుషులకు భయం కూడా తీరిపోయింది రెండువేల ఇరవై సంవత్సరంలో చాలా కోతులను క్రిమిరహితం చేశారు తద్వారా వాటి జనాభాను నియంత్రించవచ్చు కాని ఇది జరగలేదు రెండువేల ఇరవై సంవత్సరంలో మరియు రెండువేల ఇరవై ఒకటి ప్రారంభంలో దేశంలో లాక్డౌన్ ఉన్నప్పుడు కోతుల సంచారం ఉండేది కోతులు మొదట తిండి కోసం తమలో తాము పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి అప్పుడు సాధారణ ప్రజలు వాటికి ఫాస్ట్ ఫుడ్ మరియు ఫుడ్ తినిపంచడం ప్రారంభించారు ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది కేవలం లోనే కాదు చాలా దేశాల్లో ఈ మధ్య నుంచి జంతువులు జనసంచారంలో వచ్చేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో చిరుత ఊర్లోకి వచ్చిందని కొన్నిసార్లు అడవి ఏనుగు ఆహారం కోసం పొలాల్లోకి వచ్చిందని వార్తలు వింటూ ఉంటాం బాగా ఆలోచించి చూస్తే దానికి కారణం కూడా ఒక రకంగా మనిషే అవును ఆ మనుషులు మనమే మనం అడవులు నరికేస్తున్నాం మన అవసరాల కోసం అవి నివసించే చోటును మనం నాశనం చేస్తున్నాం కాబట్టి అవి జనసంచారాల్లోస్తున్నాయి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఇలా అడవులను చెట్లను నరుక్కుంటూ పోతే చివరికి ఏముంటుంది అప్పుడు మానవులకు కేవలం అడవి జంతువులు మాత్రమే సమస్య కాదు వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి సకాలంలో వర్షాలు పడవు ఎండలు రాను రాను ఎక్కువైపోతాయి కాబట్టి ఎంత వీలైతే అంతమందికి ఈ వీడియో షేర్ చేయండి అడవులను నరకడంపై అవగాహన కల్పించండి ఇది ఇవాల్టి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి